ఈ పాంచను కూర్చో నా కొంప ముంచింది అయ్యా
ఇప్పుడు నేను ఆనంది గట్టగడతా గారని ఇంటికి
ఎవరు నా కొడుక నాకు మంత్రాలు చేసింది ఎవరు అని రే నా కుంపకొల్లేరు చేతిగా నా ఇద్దరు కొడుకులు నాకొడు తావరు నువ్వు నా ఇంటి పక్క ఉన్నోడే అన్నాడు ఎత్తుకాలంటే నా ఇంటి పక్క ఉన్నోడే నా ఇంటి దగ్గర ఉన్నాడు అప్ప కొడుక మొన్న నాతో లొల్లి పెట్టుకున్నావు ఎలా గుర్తించురా నీ ఆ పని సంగతి చెప్తాగురా నా కొడుకును పిచ్చిలు తావు నా కొడుకును కడుపులో తెస్తావు నువ్వు నా కొడుకు పిచ్చిలైపోయావు నా ఇంటికి చేతబడి చేసిన రాముడు కొడుకుని చావకొచ్చినా నా కొడుకు పిచ్చిలేస్తాడు ఇంటికి పోతే దెబ్బక తక్కువ అయి ఉంటది నా కొడుకు దెబ్బక తక్కువ అయి ఉంటది చూసినవా మంచి అక్కడ పని చావగొట్టాం కదా ఇది మంచిగా అయిపోయిందా పర్వాలేదు ఏంటిరా అదో పని చావగొట్టే కాదురా ఇంకేమంటారు మీకు అయ్యో అయ్యా మీ పాంచన్రా తండ్రి నిన్ను నిలువ పోసుకునే కదా అయ్యా నేనేం చేస్తున్నా అయ్యో వాడిని కడుపుగలరా అయ్యా నువ్వు ఎంత మంచి ఉంటున్నా అయ్యో నిలువని తప్పన్నారా తండ్రి అయ్యా నువ్వేం చేయాలి నేను ఎక్కడ పోవాలి నాకు చచ్చిపోతాను అయ్యో నువ్వేం చేయాలి అయ్యో నీ మంత్రాలు అంటే చెప్తి మెలవక ముక్తి మానవక ముక్తి పూజవ ముక్తి పొంగవ ముక్తి ఏది నా కొడుకు మర్చిపోతే మర్చిపోతా నా కొడుకు నచ్చిపోతాడే అయ్యా జర చూడని పాచరు ఒకరి కొడుకు నీ కలుపుతారు అయ్యా నా కొడుకు మంచిగా ఇగో సారు కడుపు నొప్పిలేస్తాందంటే వాడికి పిచ్చిలేస్తాందంటే నేను వాడు ఎవరు నాకు చేత పడి చేసిన నేను ఇంకోటి చెప్పిడు వాడు చెప్పాడు కొడుక నీ పాచలే అన్న నీ కలుపుతా నా కొడుకే అయ్యా
ఇప్పుడు నీ బాబు ఇంకొక 2 నిమిషాలు అయితే చచ్చిపోయేవాడు విన్నావా? ఆయన కడుపు నొప్పి ఎక్కువ అయితే నువ్వేం చేసావు? మొదలు ఎక్కడికి వెళ్ళావు? నేను అలవాటు ఇచ్చావు తగ్గిందా? ఎక్కడ తాగుడుకుంటున్నావు? ఎక్కువైంది. తర్వాత ఏం చేసావు? తర్వాత మళ్ళా ఎక్కడి పోయినా దేవుడు పోసి కాడు చూసినావు. దేవుడు పోసి మంచిగా ఇప్పుడు పాచేరు దగ్గరికి పోతే వాడేమంటే ఓరు వారి తమ్ముడా తమ్ముడా నీ ఇంటి పక్క పోతే నీకు చేతపడి చేసిండు అని. చేతపడా? చేతపడి మంత్రం చేసిన ఆయన చెప్పాడు. ఆయన చెప్పాక నీ పుస్తున్న పుస్తున్న పోయి వాళ్ళు తాగబట్టి నా కొత్త పోలీసు తిరుగుతా ఏం చేయాలి బాగా తీసేసావా? ఇంకెక్కడ చూసావా? అనవసరంగా నువ్వు ఆవేశపడి ఒక ప్రాణాన్ని కూడా తీసేసావు. ఆయన ప్రాణాన్ని తెచ్చివ్వగలవా? ఆయనకు కడుపునొచ్చి శారీరకంగా వచ్చింది కానీ చెవులో మంత్రాలు చేసిండని ఏమో చేసిండని ఆ దేవుడు పోసి చెప్పింది ఈ అల్లు పట్టించింది అని నమ్మి ఇంకొక 2 నిమిషాలు అయితే నీ కొడుకు చచ్చిపోయేవాడు. చూసావా? ఈ మూఢనమ్మకాలు నమ్మి చంపుకునేవాడు అట్లా వినకనే ఇందాక చేసుకున్నావు. ఈ రోజుల్లో వైద్య రంగము చాలా అభివృద్ధి చెందింది. ఒక మనిషికి ఏ రోగం వచ్చినా కూడా మరి పరీక్షల ద్వారా అన్ని తెలుసుకుంటున్నారు. గుండె ఖరాబైన దాన్ని తీసి గుండెను మళ్ళా వేరే గుండెను మారుస్తున్నారు. మూత్రపిండాలు పోయినా కూడా వేరే మూత్రపిండాలని మనిషికి అమరుస్తున్నారు. మరి ఇప్పుడు తీసుకున్నారు అందరు అట్లా అనుకోవద్దు. వైద్య రంగంలో అందరు అట్లా చేస్తారని నువ్వు అనుకోవద్దు. పొరపాటు. కన్ను తీసినా కన్ను పోతే ఇంకో కన్ను పెడుతున్నారు, కన్ను పోతే ఇంకో కన్ను పెడుతున్నారు. ఈ విధంగా
రవీందర్ రెడ్డి
సారంగపాణి కొరమెల్ల రవి గారు మరియు ఈ మధ్యనే పరిచయం అఖండ జ్వాల ప్రజ్వల కరాల దోషిణి మత్త మత్స్క భక్షిణి ధ్వాంతో ధ్వాంతో ప్రయాంతక ధూమ ధూమకర ఝంజుమార్తి ప్రయాణి శిలోచై భిన్న దంబోలిని సదృష్ట రకశ్రేణి విరూపకారిణి క్రోధశీ క్రోధ వెట్టిన చేతులు పెట్టిన ప్రసాదం అయ్యా రెండు చేతులు పెట్టి అది కదా దీంట్లో ఏం పోసినావు మట్టి పోసినావు కదా చలో అందరూ ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టండి బాబు కొట్టాను గట్టిగా ఇక్కడ చూడండి గట్టిగా పట్టుకోవా ఇవన్నీ కూడా పైసలు ఏం పట్టుకుంటాడా నువ్వు మంత్రగానివా అట్టుడా నీ దగ్గర రాలంటే మాట్లాడనా అది నారా చంద్రబాబు నాయుడికి చెప్తానా చలో అందరు చలో బెట అందరు చలో ఏంటిది రూపాయి పిల్ల కొట్టాలి అందరు గట్టిగా ఒకసారి చెప్పలు కొట్టాలి కొట్టాలి అందరు గట్టిగా ఇవి రెండు రూపాయి పిల్లలు కొట్టండి అందరు గట్టిగా చెప్పలు కొట్టండి ఈయన కడుపులోకి నాలుగు పోయినాయి రెండు రూపాయలు పోయినాయి తమ్మి ఇప్పుడు ఎట్లా తీసుడు ఇదిగా కత్తి అని చీరుడు చూసారా కడుపు పైకి లేపుకో లేపుకో నాలుగు సార్లు అంటే తప్ప రాదు అర్జుడు తమ్మి మనం వాటిని ఎట్లా తీయాలో చెప్పు నువ్వే చెప్పి ఎట్లా దిద్దాం తెలియదు కాదు ఎందుకంటే తెలిపెట్టాను కాబట్టి ముందు నుంచి తీద్దామని అన్నది నాకు కానీ ముందు నుంచి తీసేవాడిని కానీ లక్ష రూపాయలు మాలు తిడిపోతాను చూస్తున్నా హైడ్రోజన్ బాంబులు లాంటివి వేసావు చలో వచ్చేసే బెట ఈ గంటలో నుంచి పోయి ఈ కంట నుంచి వచ్చి కొట్టండి ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి నీళ్ళు పట్టు తమ్మి ఇంకోటి నీళ్ళు తీసుకురా చూస్తారా నీళ్ళు ఎంత పని చేసినాయో అబ్రకదబ్రా తెరీసినావు కాదు ఓకే ఇక్కడ చెరువు కావాలా
అయితే అన్న సత్యసాయిబాబా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఒకసారి. అప్పుడు శ్రీలంకలో ఉన్నటువంటి ఒక సైంటిస్ట్ ఏటీ గోబర్ సమాజ్ చేశారు, సత్యసాయిబాబా నువ్వు నీళ్ళని కనుక పెట్రోల్ చేస్తే ఊరు మొత్తం పెట్టచ్చు, అల్లా తప్పగా కాదు. సత్యసాయిబాబా కొంతమంది పెట్టి వెళ్ళిపోతుంటారు కదా, నేను ఛాలెంజ్ చేస్తున్నాను ప్రకారం మంత్రాలు మహిమలు లేవు అని చెప్పేసి చట్టం చెప్తున్నా కూడా చట్టానికి వ్యతిరేకంగాను ఇలాంటి మహిమల్ని ప్రచారాలు చేస్తున్నటువంటి సత్యసాయిబాబా కాళ్ళు మంత్రులు ముఖ్యమంత్రులు పట్టుకోవటం అనేది శోచనీయం, ఇది శివరాజ్ పాటలు అని చెప్పేసి కేంద్రంలో స్పీకర్ గా ఉండేవాడు, ఆయన పైన సత్యసాయిబాబా దగ్గరకు వాళ్ళ నాన్న అనారోగ్యంగా వెళ్ళి తీసుకుపోతే మీ నాన్నకు కిడ్నీ ఖరాబ్ అయిపోయింది, నేను కిడ్నీ కావాలని చెప్పేసి వాళ్ళ కొడుకు దగ్గర కిడ్నీ తీసేసుకున్నారు. కిడ్నీ తీసేసుకొని మీ నాన్న గమనించను అని చెప్పేసిన తర్వాత వాళ్ళ నాన్న ముందుకు వెళ్ళాలి. ఈ వాళ్ళ మీద అబ్బాయి కొన్ని రోజుల తర్వాత వాళ్ళ నాన్న ముందుకు చచ్చిపోతే ఎస్పీ గారు పెట్టుకున్నారు, ఏమని మా నాన్నని శివపరిషత్ చేయాలా, ఎందుకంటే చాలా పేపర్లలో మాగున్నప్పుడు ఆల్బమ్స్ మూడు ఆల్బమ్లు ఉంటాయి. అయితే వాళ్ళ నాన్న కిడ్నీలో వాళ్ళ నాన్నకే ఉన్నాయి, ఆరోగ్యంగానే ఉన్నాయి, ఆ కిడ్నీ నొప్పితో వాళ్ళ నాన్న చావలేదు అని చెప్తున్నారు. అంటే మరి ఈయన ఈ అబ్బాయి దగ్గర తీసుకున్నటువంటి కిడ్నీ ఎక్కడ పోయినట్టు? ఇది కూడా ఇంకో దాంట్లో ఉంటుంది చూడన్నా, అది తీసుకురా. కాబట్టి నాస్తిక సమాజం ప్రతి ఒక్కరు కూడా విజ్ఞానవంతంగా ఆలోచించాలని చెప్తారు. ప్రస్తుత తోడుపుట్టు వేదవాక్కునైన విజ్ఞాని నమ్మడు హేతు సహితమైన రీతి మిన్న గుడ్డి నమ్మకము గుడ్లకే చెల్లురా అన్నారు. ఇక్కడ చూడండి, ఈయన కిడ్నీ తీసేసుకున్నాడు. ఇది మన దగ్గర కొంతమంది బాబాలు చేస్తూ ఏం చెప్తారంటే ఆరోజు తిప్పినట్టుగా యాక్ట్ చేసి నోట్లో పెట్టుకుని ఆ నోట్లు ఆరేసిన తర్వాత ఆ పూటకాలు వచ్చినట్టుగా చేసి నీకు ఇదైంది అదైంది అని చెప్తూ ఉంటారు. మనం ఏమనుకుంటామంటే నోట్లనే వేసి ఆర్ట్ పెట్టాలంటే చాలా గ్రేటు, ఇంకా బాబాల వాళ్ళు ఏం చేస్తారు ఈ చేతిలో వేసేసి గుండ్రగా తింపి అక్కడ పెట్టేస్తారు. చేతిలో కాదు, నేను నోట్లోనే ఆర చెలిగించి చూపెడుతున్నా. ఇది చూస్తే భయంకరంగా దయచేసి దిగమానా దిగ
దృక్పథంగా మనం తీసుకుంటే ఖాళీ ప్రదేశంలో గాలి ఉంటుంది,
గోతి లెవెల్ ఎంత అంటే 3.5 ఫీట్ల వెడల్పు, 3.5 ఫీట్ల లోతు, 6 ఫీట్ల పొడుగు. అంటే నా పొడుగు నా లెవెల్ కంటే ఒక 3 రెట్లు గొప్పది. కనుక అందులో ఉన్నటువంటి ఆ ఖాళీ ప్రదేశంలో ఉన్న గాలి నాకు సరిపోద్ది. ఒకటి ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విశ్వం ఎట్లా పుట్టిందైనా కూడా విజ్ఞానం ఫస్ట్ నుండి మాత్రం విజ్ఞానం పుట్టిందని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. చెప్పాకుండా ఉంటారు దానివల్ల అత్యంత చెప్తున్నారు. ఇంకా మహిమ గాని ఏం లేదు. ఇంకా ఇప్పుడు మహర్షి మహేశ్వరి గారి అతను బాంబేలో సజీవ సమాధి చేస్తున్నారు. కోట్ల కోట్ల రూపాయలు లక్షలు లక్షలు రోజు మహర్షి మహేశ్వరి గోడ ఇలా ఉండొద్దు అలా ఉండొద్దు అని చెప్పి చాలా మంది డబ్బులు వసూలు చేస్తున్నారు. పాపం ఆయన ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు కూడా ఆ గోడను కొట్టడం, బాయిని కొట్టడం ఇలాంటివి చేస్తున్నారు. ఆ వాస్తు కూడా పచ్చి అబద్ధం అని చెప్తున్నా. ఎలా అంటే సిటీలలో ఎవరికి స్థలం ఎలా అడ్జస్ట్ అయితే అలా కట్టుకుంటున్నారు. మరి వాళ్ళందరూ వాస్తు ప్రకారం కట్టుకోవాలని కాక ఎవరైనా వాస్తు దాన్ని బట్టి మనుషులు బ్రతుకుతారు చేస్తారు అని వాళ్ళు చెప్తారు. మీకు ఈ వాస్తు చేయబట్టే ఇలా అయింది అలా అయిందని కూడా చెప్తారు. అది కూడా అబద్ధం. వాస్తు ప్రకారం మన ఊళ్ళో అందరి ఇల్లు ఉన్నాయా? ఎవరి లేవు. అది కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళే వాస్తు దాన్ని నమ్మి వాళ్ళు ఈ గోడ రెడ్డి ఆ గోడ రెడ్డి 10, 20, 30, 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే టెక్నిక్, ఆ టెక్నిక్ ఆ టైంను ఆ టైంలో చేయాలనేది ఒక అర్థమైంది. అయితే ఏంటంటే ఇటీవల మొగలపల్లిలో మొన్న ఓట్లు పడ్డ రోజున ఎంపీ ఎమ్మెల్యే ఓట్లు పడ్డ రోజున సినిమా టాకీస్ పక్కన ఒక బండారి కుమారస్వామి అనే వార్డు మెంబర్ ఉంది. ఆయన ఇంటి వెనుక ఒక బావి ఉంది. ఆ బావిలో ఒక ఎద్దు పడింది. చాలా పెద్దది ఎద్దు, 15,000 విలువ సుమారు. ఆ ఎద్దు బావిలోకి దిగి అదేంటి పావులకు చంపే శిల్ల ఎరకల దగ్గర శిల్ల శిల్ల అంటారు. ఆ శిల్లతో ఒక్క తాడుతోటి ఒక చేత తాడు పట్టి ఆ శిల్లతోటి 4 మొగలను చంపాడు బావిలోని. చంపి ఆ చంపిన మొగలను మైకి పంపించాడు. కింద కూర్చుంటా సమాజం.
చేస్తాను. నారా చంద్రబాబు నాయుడు గ్యాస్ అంతా ఎఫెక్ట్ ఇవ్వలేదు ఇదేందన్నట్టే. గ్యాసే తప్ప పర్సనేది వాళ్ళది కూడా మనది ఒకటే అయితే ఎట్లనే ఇక జనం నమ్మరే కట్టం అవుతుంది. నువ్వేం టికెట్ చేయకు ఆ పుల్ల తీసినాక ఇక మనం ఎట్లా సాధన సూర్యం అయితే పూరి 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 ఏ గరం పూరి గుడ్లు అయిపోతాయి ఇప్పుడేవా గుడ్లు అయిపోయినా నవ్వుకుంటేనే ఉన్నా నాకేం బాగాలేదు. చెప్పండి
నాకేం కాలేదు, గింత మాత్రం శ్రద్ధ కూడా రాకలేదు. నేను మంచిగానే ఉన్నా, మీరేమో అది భయపడాల్సిన పని లేదు. చదరాశులు చేసి మళ్ళీ ఏడు చేసి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే మీరు ఇలాంటి వాడికి మోసపోకండి, తెలివితే వాళ్ళు కాండి అని చెప్పడానికి ఇవన్నీ చేసి చూపిస్తున్నాం. చేస్తున్న మధ్యలో ఒక జాలి ఉంటుంది, ఆ జాలి మీద పడతారు. లోపలికి ఎలాంటి వేడి తగదు. వేడి ఒకవేళ లోపలికి పోయినా కూడా నెత్తి మీద ఉన్నటువంటి ఆ పచ్చి తలకాయకి ఎలాంటి వేడిని కానీ ఏది కలిగించరు. అట్లా ఈజీగా చేయవచ్చు. తర్వాత మీ చేయితో తీశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ తడిగుడ్డ పట్టుకున్నా నేను. తడిగుడ్డని బిస్కుతూ ఈ పక్కకు పెడుతుంటే నా చేతులు ఏమవుతుంటుంది? తడి ఉండదు కదా. అది వెంటనే 2 సెకండ్లలో తీసి ఇట్లేస్తున్నాను. ఇప్పుడు చూసారా, ఇంత ఈజీగా నోట్లు వేసుకున్నాం. ఇది ఎవరైనా చేయొచ్చు. భారత రాష్ట్రీయ సమాజం మెంబరు వనమాల. ఇప్పటిదాకా ఇక్కడ ఎదిగినాడు ఒక చిన్న అబ్బాయి, అటెండ్ పోయినాడు. వాడు నా కొడుకు, ఈమె నా భార్య. ఇది మీరు కూడా చేయొచ్చు, అని ఎవరైనా చేయొచ్చు. ఇది ఏ విధంగా? ఓకే బాబు, ఇదేంటిది? ఏంటన్నా ఇది? ఇటుకప్పటి ఓకే కలుపుమంటావా అన్న దీంట్లో? అంతేనా? చలో అన్న పెద్దన్న కదా, కలుపుమన్న తర్వాత కలుపుని కొట్ట ఎట్లుంటా? బాధ పెడిపోతాను, కొట్టడం అందరూ ఒకసారి గట్టిగా చెప్పబోతుంటాను. మీ నిద్ర మప్పు పోవడానికే కొట్టమంటున్నది నాకు. ఓకే కలిపేశానన్నా, అయిపోయి. మీరు మీకు ఏమంటే కూరలో ఉప్పు వేస్తే రమ్మంట వస్తుందా అని రాదు. మరి దానిలో పోసిన తర్వాత వస్తుందా? కావాలంటే మరి కావాలా? మంత్రాలు నేర్చుకోవాలి. ఎప్పుడు నేర్చుకుంటారు? చిరంజీవి, రజనీకాంత్, శ్రీదేవి, రంభ, ఊర్వశి ఇంకేళ్ళు ఉన్నారు. అనే పేర్లు కొత్త చెప్పు. సౌందర్య, రాశి, వడ్ల రాశి. ఓకే కొట్టండి, అందరు గట్టిగా చెప్పరు. కొట్టాలి, గట్టిగా కొట్టాలి. ఇది ఎవరు చేస్తారు తమ్ముడు? ఎవరు చేస్తారే నాయన? సాధారణ సోళ్ళు చేస్తారు. కొట్టండి గట్టిగా చెప్పండి. ఇది ఎంత భయం? ఎందుకని? దేవుడు ఏం చేసుకుంటాడు? డబ్బులు ఏం చేసుకుంటాడు? రాతి కుమ్మలకేలా రంగైన మలవలు, గుడలు గోపురాలు కుంభములు, కోడు గుడ్డ తాను కరుణాదేవుడు విశ్వదామిరామ వినగవేమన్నాడు వేమన. నేను ఒకటే చెప్తున్నా, పరమాన్నాలు వండి దేవుడు ముంగర పెడితే దేవుడు తింటాడా? తినడు. ఆయన ఉంటాయి కదా తినడానికి. కబీర్ అన్నాడు, దేవుడైనటువంటి వాడు ఉంటే ఈ అన్నం రాష్ట్రంలో మింగడా అని చెప్పేసి అంటారు. ముంగడ పెట్టినటువంటి ఎట్లనే అట్లే ఉన్నాయి కదా అని. ఇంతకుముందు ఒక అన్న మాట్లాడుతూ వినాయకుడు పాలు తాగారు అన్నారు, అది వాస్తవమా అన్నాడు. అంటే వినాయకుడే పాలు తాగటం కాదు, చాలా చాపలతో మోచేతో పాలు తాగించారు నాస్తికి. పాలు తాగిన గణేశ ఇంత ఉచాపోయి గణేశ జై గణేశ జై గణేశ జై గణేశ జై గణేశ. మరి పాలు తాగే గుణం ఉన్నప్పుడు ఇటు పోయే గుణం ఉండాల. నేను ప్రశ్నిస్తున్నానంటే ఇంటికాడ, అరే బాబు కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి రాంటే కూడా ఇవే పోవాలని చెప్పి వెళ్ళిపోతున్నా అంట. అందుకోసం తిరుపతి పోయి 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని అంటాడు అయ్యా పంచకొండ. ఎవరు మీరు గుర్తుపెట్టుకోండి. మరి కనీ పెంచే పెద్ద చేసి వాడికి చదువులు బుద్ధులు నేర్పించి కడుపు కట్టుకొని సంపాదించినటువంటి ఆస్తి వానికి ఇచ్చి వాడి పెళ్లిని చేసి పెడాకులు చేసినా కూడా వాడు ఏం చేస్తాడు? అయ్యా కావాలని అంతా కూడా అయ్యాడు. పొర పొర, నువ్వు నా దగ్గర నేను పెద్ద దగ్గర ఉండు.
ಅವನೇ
ప్రదం చేయడంలో సహకరించిన సహకరించినటువంటి రాజేందరు
మరియు పులినరెడ్డి మరియు టెంట్ హౌస్ గారికి మా యొక్క కృతజ్ఞతలు మరియు చిత్యాల కళా సమితి వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తుంది. మరియు విచ్చేసిన ప్రజలకు ఇంత ఓపికతో కూర్చోండి మా యొక్క కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేసిన ప్రజలకు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.